यस गुड मॉर्निंग रा सो मैं डिस्ट्रिब्यूट सिस्टम्स लो प्रीवियस क्लास लो मैं प्रीवियस क्लास लो मैं अला जनरल मन फॉर एग्जांपल मैं चाहा कंप्यूटर आर्किटेक्चर्स रकरकालुगा उंटाई कंप्यूटर आर्किटेक्चर्स अने रकरकालुगा उंटाई सो वाटिल्लो इन्नि कैटगरीज उंटाई देयर आर फाइव कैटगरीज आफ् डिस्ट्रिब्यूटेड कंप्यूटिंग सो अंटे ऐदु कैटगरीलुगा क्लासिफिकेशन अयि उंटुंदि फस्ट इज मिनी कंप्यूटर सो लास्ट क्लास लो मीकु चेप्पानु कूडा सो द सेकंड इज वर्क स्टेशन अंड थर्ड इज वर्क स्टेशन सर्वर अंड द फोर्थ इज प्रोसेसर पूल अंड द फिफ्थ इज हाइब्रिड सो इवि ऐदु पद्धतुलु उंटायि एदैना डिस्ट्रिब्यूट सिस्टम्स अंटे एंटि मेनी कंप्यूटर्स गैदर्ड ఎలా గ్యాదర్ అయ్యి బై యూజింగ్ ఎ నెట్వర్క్ మెనీ కంప్యూటర్స్ వెదర్ ఇట్స్ ఫ్రమ్ సేమ్ విలేజ్ వెదర్ ఇట్స్ ఫ్రమ్ ఒకే బిల్డింగ్లో కావచ్చు ఒకే బిల్డింగ్లో ఉండే కంప్యూటర్స్ అన్నీ ఒకచోట గ్యాదర్ అయ్యి బై యూజింగ్ ఎ నెట్వర్క్ లేదు ఒకే ఊర్లో ఉండే కంప్యూటర్స్ అన్నీ కూడా ఒక నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంది సో అదొక టైప్ లేదు డిఫరెంట్ స్టేట్స్లో ఉండే కంప్యూటర్స్ అన్నీ కూడా ఒకచోట కనెక్ట్ అయ్యి ఒక పని జరుగుతుంది సో ఇలా జరిగే పద్ధతిని డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్ అని అంటారు ఆ డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్లో టైప్ ఆఫ్ కనెక్షన్స్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఎన్ని కేటగిరీస్గా ఉన్నాయంటే దెర్ ఆర్ ఫైవ్ కేటగిరీస్ వన్ ఇస్ మినీ కంప్యూటర్ వర్క్ స్టేషన్ అండ్ వర్క్ స్టేషన్ సర్వర్ అండ్ ప్రాసెసర్ ఫుల్ అండ్ ప్రాసెసర్ పూల్ అండ్ హైబ్రిడ్ సో ద ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ వాట్ ఈస్ ద మినీ కంప్యూటర్ మోడల్ మినీ కంప్యూటర్ మోడల్ ఏంటంటే కామన్గా ఇది ఒక నెట్వర్క్ అండి దిస్ కాల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అనుకోండి అంటే మనం ఇంటర్నెట్ సంబంధించిన వైర్ అనుకోండి కమ్యూనికేషన్ నెట్వర్క్ వైర్ సో ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ వైర్కి ఇది ఒక మినీ కంప్యూటర్ అనుకోండి సో మినీ కంప్యూటర్ ఎక్కర్లేదు సూపర్ కంప్యూటర్ అని అనుకో సూపర్ కంప్యూటర్ అంటే దేర్ ఆర్ వెరీ లార్జెస్ట్ కంప్యూటర్స్ అండి సో కంప్యూటర్స్ అంటే చాలా పవర్ఫుల్ కంప్యూటర్స్ సూపర్ కంప్యూటర్స్ అలాగే ఇక్కడ ఒక మినీ కంప్యూటర్ ఉందనుకోండి అలాగే ఇక్కడ ఒక మినీ కంప్యూటర్ ఉందనుకోండి ఇక్కడ ఒక మినీ కంప్యూటర్ ఉందనుకోండి నేను నార్మల్గా వేసాను అంతే మన కంప్యూటర్ సింబల్ అయినా వేసుకోవచ్చు ఇది మినీ కంప్యూటరే ఇది మినీ కంప్యూటరే ఇది మినీ కంప్యూటర్ లేదు మొత్తం అన్నీ కూడా సూపర్ కంప్యూటర్స్గా వాడుకోవచ్చు సో జనరల్గా ఇది ఒక ఆఫీస్ అనుకోండి సో చాలామంది టెర్మినల్స్ అంటారు టెర్మినల్స్ అంటే యూజర్స్ అనుకోండి అంటే చాలామంది ఇదొక యూజరు సో ఆఫీసులో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీస్ 3 షిఫ్ట్స్ ఉంటాయి సో 24 అవర్స్ బై 8 అంటే 1 2 సో 3 షిఫ్ట్స్ ఉంటాయి 24 అవర్స్ బై 8 అంటే 3 షిఫ్ట్స్ ఉంటాయి సో ఒక షిఫ్ట్లో వచ్చేవాడు ప్రతి షిఫ్ట్ వాడికి కంప్యూటర్ ఉంది కదా అదే కంప్యూటర్ మీద వేరే వాడు కూర్చుంటాడు సో ఇదే మినీ కంప్యూటర్ మీద ఒక అబ్బాయి కూర్చున్నాడు ఆడపని ఇంకోటి కూర్చున్నాడు సేమ్ ఇక్కడ కూడా అంతే అలా ముగ్గురు ఎవరు కూర్చుని అంటే ఒకేసారి అయితే కూర్చోలేరు కదండి సో ఒకళ్ళు పని అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది సో ఇలా ఉండే మోడల్ని మినీ కంప్యూటర్ మోడల్ అని అంటారు సో ఇప్పుడు ఈ మినీ కంప్యూటర్ మోడల్లో ఏంటి అంటే మినీ కంప్యూటర్ మోడల్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మెనీ యూజర్స్ కెన్ కమ్ అండ్ యూజ్ ది మినీ కంప్యూటర్ ఎందుకు సరదాగా ఆడుకోవడానిక కాదు కదా టు డూ దే జాబ్ సో రకరకాల జనాలు వస్తారు ఒక మినీ కంప్యూటర్ మీద కూర్చుంటారు సో వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు మళ్ళీ కూర్చుంటూ ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పల్లవి అనే ఒక అమ్మాయి కూర్చుంది ఇక్కడ సునీత అనే అమ్మాయి కూర్చుంది ఇక్కడ రమ్య అనే అమ్మాయి కూర్చుంది ఇక్కడ రజని అనే అమ్మాయి కూర్చుంది పల్లవి సునీత రమ్య రజని సో ఇక్కడ నలుగురు కూడా రకరకాల డేటాని
రకరకాల చూడండి, డిఫరెంట్ డేటాని, డిఫరెంట్ డేటా లేదా డిఫరెంట్ వెబ్సైట్స్ని ఓపెన్ చేశారు. సో ఎక్కడైతే వెబ్సైట్ ఉండదు కదా, ఎక్కడో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఎఫ్బి ఓపెన్ చేసింది, లేదు ఈ అమ్మాయి వాట్సాప్ ఓపెన్ చేసింది. ఏం ఓపెన్ చేసిందండి? వాట్సాప్ ఓపెన్ చేసింది. సో ఈ అమ్మాయి ట్విట్టర్ ఓపెన్ చేసింది. ఈ అమ్మాయి రమ్మీ ఆడుతుంది. సో రకరకాల వెబ్సైట్స్ని రకరకాల ఏరియా నుండి వాళ్ళు వాడుతున్నారు. సో వాడుతున్నప్పుడు బై యూజింగ్ కామన్, వీళ్ళందరూ ఏంటి, ఒక నెట్వర్క్ను ఉపయోగించి మాత్రమే వాడుతున్నారు. సో అంటే ఇదే నెట్వర్క్ వీళ్ళకి కావలసిన వెబ్సైట్స్ని కానీ వీళ్ళకి కావలసిన డేటాని కానీ ఈ ఈ అమ్మాయి వాడే ఫేస్బుక్ వల్ల, ఈ అమ్మాయి వాట్సాప్కి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదు, ఈ అమ్మాయి వాడే వాట్సాప్ వల్ల ఈ అమ్మాయికి ట్విట్టర్కి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదు, అలాగే వీళ్ళందరూ ఏదో వాడుతున్నారు కానీ రమ్మీ రమ్మీకి ఏ విధమైన ఎఫెక్ట్ లేకుండా, ఎవరికి వాళ్ళకి సంబంధం లేకుండా ఈ నెట్వర్క్ మోడల్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. లేదు ఈ అమ్మాయి ఎఫ్బిఏ వాడుతుంది, ఈ అమ్మాయి ఎఫ్బిఏ వాడుతుంది, ఈ అమ్మాయి ఎఫ్బిఏ వాడుతుంది, ఈ అమ్మాయి ఎఫ్బిఏ వాడుతుంది. లేదు ఈ అమ్మాయి మొగల్ రేఖలే చూస్తుంది, ఈ అమ్మాయి మొగల్ రేఖలే చూస్తుంది, ఈ అమ్మాయి మొగల్ రేఖల సీరియల్లే చూస్తుంది, ఈ అమ్మాయి మొగల్ రేఖల సీరియల్లే చూసినా కానీ, అంటే డిఫరెంట్ డేటా, డిఫరెంట్ వెబ్సైట్స్ చూసినా ఏ విధమైన ప్రాబ్లం ఉండదు, ఒకటే వెబ్సైట్ చూసినా ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదు. ఈ అమ్మాయి వల్ల ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి వల్ల ఈ అమ్మాయికి ఏ విధమైన ఎఫెక్టు ఉండదు. అంటే కామన్ డేటాను సెర్చ్ చేసినా కూడా ఏ విధమైన ఎఫెక్టు ఉండదు. దాని నెక్స్ట్ ఈస్ వర్క్ స్టేషన్ మోడల్. నెక్స్ట్ ఈస్ వర్క్ స్టేషన్ మోడల్. సో నార్మల్గా వర్క్ స్టేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ వర్క్ స్టేషన్, వర్క్ స్టేషన్ మోడల్ గురించి మనం మాట్లాడుకునే ముందు వర్క్ స్టేషన్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఉంది, ఒక ఆఫీస్ ఉంది. సో అతనికి మామిడి కుదురులో ఆఫీస్ ఉంది, రాజోల్లో ఆఫీస్ ఉంది, నెక్స్ట్ విజయవాడలో ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంది. సో ఇప్పుడు ఈ మామిడి కుదురులో ఉండే ఆఫీసు, రాజోల్లో ఉండే ఆఫీసు, విజయవాడలో ఉండే ఆఫీసు, హైదరాబాద్లో ఉండే ఆఫీసు, ఇవన్నీ కూడా యజమానికి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరు వర్క్ చేస్తున్నారు అనేది ఎప్పుడు కూడా యజమానికి ఐడియా ఉండాలి. అంటే ఐడియా ఉండాలి అంటే ఇవన్నీ కంపెనీస్ కూడా లాజికల్గా కనెక్ట్ అయ్యి ఉండాలి, ఒక కనెక్ట్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ చూసుకోండి, ఎస్బీఐ ఉంది, మామిడికుదురులో బ్రాంచ్ ఉంటుంది, రాజోల్లో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. సో మనం మామిడికుదురులో డబ్బులు తీసుకుని రాజోలు వెళ్ళి నేను తీసుకోలేదు అంటే కుదరదు కదా. అలా మనం ఒకవేళ ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయ్యి లేకపోతే ఇక్కడ డబ్బులు తీసుకున్నాడు వాడు, ఇక్కడ డబ్బులు తీసుకున్నాడు, ఇంటర్ కనెక్ట్ అవ్వడం వల్ల మనం డబ్బులు తీసుకున్న ట్రాన్సాక్షన్ అన్నింటిలోనూ చూపించేస్తూ ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ వర్క్ స్టేషన్ అంటే ఏంటి అంటే, సో నార్మల్గా ఈ మామిడి కుదురు ఆఫీస్లో ఒక 20 మంది, ఇక్కడ 20 మంది, ఇక్కడ 20 మంది, ఇక్కడ 20 మంది, లేకపోతే నేను ఇష్టం ఎంతైనా కౌంట్ అనుకోవచ్చు. ఈ 20 మంది 20 సిస్టంలు పట్టుకొని పని చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆల్ దోస్ సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ విత్ హై స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్. సో దాన్నే ల్యాన్ అని అంటారు, లోకల్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా. ఇక్కడ 20 సిస్టంలో కూడా అన్నీ ఒకదానికి, ఒకదాని నుండి ఒకదానికి కనెక్షన్ ఉంటుంది. అది ఏ కనెక్షన్ ఏంటంటే ఇంటర్నెట్ అనే కనెక్షన్ నుంచి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ ఇంటర్నెట్ని ఏమంటారు అంటే ల్యాన్ అంటారు, లోకల్ ఏరియా నెట్వర్క్. సేమ్ ప్రాసెస్. సో ఇదొక వర్క్ స్టేషన్. ఈ వర్క్ స్టేషన్స్ అన్నీ కూడా ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో కనెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండే, ఇక్కడ మెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేటాని, వీరితనికి ఇచ్చిన డేటాని ఇతను చేయొచ్చు, ఇతనికి ఇచ్చిన డేటాని ఇతను చేయొచ్చు, ఇతనికి ఇచ్చిన పని ఇక్కడ చేయొచ్చు. అంటే ఇతనికి ఇచ్చిన జాబ్ని ఇతను చేయొచ్చు. సో ఎలా సార్? మరి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్. సో బెంగళూరు అనుకోండి, సో బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో ఇది రాజమండ్రి అనుకోండి, ఆర్ఫర్ రాజమండ్రి అనుకోండి. సో బెంగళూరు, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ. సో ఈ ఎంఎన్సి కంపెనీలో, సో ఫస్ట్ ఒక మేజర్ ముందు
మెయిన్ ఆఫీస్ నుంచే వర్క్ డివిజన్ అవుతుంది. సో ఇందులో ఒకసారి జాబ్ ఎవరికైనా ఈ 20 మందికి పని అప్ చెప్పిన తర్వాత ఆ 20 మంది సేవ్ చేస్తే అది ఇందులోనే సేవ్ అవుతుంది, మెయిన్లోనే సేవ్ అవుతుంది. సేమ్ ఇది అంతే, సేమ్ ఇది అంతే, సేమ్ ఇది అంతే. ఒకవేళ ఈ బెంగళూరులో వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, బెంగళూరులో వర్క్ లోడ్ ఎక్కువైంది, సో అది రాజమండ్రిలో ఉండే బ్రాంచ్కి ఇవ్వాలి. ఎస్, వి కెన్ షేర్ ద డేటా, వి కెన్ షేర్ ద డేటా ఫ్రమ్ బెంగళూరు టు రాజమండ్రి. సో షేర్ చేసినప్పుడు ఇక్కడ 20 మందిలో ఉండే యూజర్ ఐడితో ఇక్కడ లాగిన్ అవ్వచ్చు, ఇక్కడ లాగిన్ అయ్యి వర్క్ చేయొచ్చు. సేమ్ వే మొత్తం అంతా కూడా, ఇక్కడ ఒకవేళ ఇక్కడ వర్క్లోడ్ అయితే ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, రాజమండ్రిలో ఓపెన్ చేయొచ్చు, రాజమండ్రిలో వర్క్లోడ్ అయితే ఆ వర్క్లోడ్ ఇక్కడ షేర్ చేయొచ్చు. సో వన్స్ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీ యూజర్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి చేయొచ్చు, లేదా ఆ వర్క్ని ఇంకిక్కడ డెమానిష్ చేసేయచ్చు, అంటే సంబంధం లేకుండా ఓన్లీ వేళ మాత్రమే దాన్ని ఆర్గనైజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని వర్క్ స్టేషన్ మోడల్ అని అంటారు. వర్క్ స్టేషన్ మోడల్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ఎ ఆఫీస్ ఆర్ ఇన్ ఎ బిల్డింగ్. ఆల్ దోస్ సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ హైవీ బ్యాండ్విత్ నెట్వర్క్, అంటే కొంచెం హై స్పీడ్ ఉండే నెట్వర్క్. ఆ నెట్వర్క్నే ల్యాన్ అని అంటారు, ల్యాన్ అని అంటారు, లోకల్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అనే బిల్డింగ్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అండ్ దాట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఈస్ కాల్డ్ ల్యాన్, అండ్ దాట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఈస్ కాల్డ్ ల్యాన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చే రెండు మోడల్స్ మీకు రేపు చెప్తాను. అలాగే మనకి